హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగాల మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న పాలు పంచదారలతోటే స్వీట్ షాపులో లాంటి మంచి రుచికరమైన కలకాన్ స్వీట్ను మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇక ఈ స్వీట్ తయారు చేసి కూడా పెద్ద కష్టమేం కాదు, మస్తు హల్కగా తొందరగా తయారు చేసుకోవచ్చు. వీడియో చూసినాక మీరే అంటారు కలకాన్ స్వీట్ తయారు చేసుడు ఇంత హల్కగా నాని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిరి, షేర్ చేయిరి, కామెంట్ చేయిరి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ కలకాన్ స్వీట్ తయారు చేయాలంటే ముందుగాల మనము కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోవాలి, అట్లనే కడాయి కూడా కొంచెం మందంతో ఉండాలి. ఇక ఇప్పుడు నేను ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక లీటరు ప్యాకెట్ పాలు పోసుకుంటున్నా. ఇక పాలు కడాయిలో పోసుకున్నాక స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఈ పాలు అనేటివి ఒకసారి మంచిగా పొంగచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఇక పాలు ఒకసారి పొంగచ్చినాయి కదా, పొంగచ్చినాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ పాలను మంచిగా కలుపుకోవాలి. ఇక ఒకసారి పొంగచ్చినాక మామూలు మంట మీదనే మనం తీసుకున్న పాలు సగం వచ్చేదాకా ఊకే కలుపుకుంటా వేడి చేసుకోవాలి. కలుపుడు మాత్రం ఆపేయద్దు. అట్లనే మన కడాయి అంచులకు పాలు అనేటివి కొంచెం మీగడలాగా ఉంటాయి కదా, దాన్ని ఊకే కలుపుకుంటా కడాయి అంచులకు పాలు అనేటివి లేకుండా చూసుకోవాలి. చూసిరు కదా, పాలు అనేటివి మరిగి మనకు సగం అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో ఒక్క నిమ్మకాయను రసం పిండుకోవాలి. ఇక నిమ్మరసం పిండుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 4-5 చెంచాల నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మనం మరుగుతున్న పాలల్లో ఒక 2-3 చెంచాలు వేసుకోవాలి. ఇక నిమ్మరసాన్ని పాలలో వేసుకున్నాక ఈ నిమ్మరసం పాలలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మామూలు మంట మీదనే మళ్ళీ ఒక నిమిషం పాటు పాలను వేడి చేసుకోవాలి. మనం నిమ్మరసం వేయగానే పాలు కొంచెం పగులుతాయి, బాగా పగలయ్యి. ఒక నిమిషం పాలు మరిగినాక ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒకసారి మన దగ్గర ఉన్న నిమ్మరసాన్ని మళ్ళీ ఒక 2-3 చెంచాలు వేసుకోవాలి. వేసుకొని పాలను మంచిగా కలుపుకోవాలి. ఇట్లా రెండోసారి నిమ్మరసం వేయడం వల్ల పాలు అనేటివి పూర్తిగా పగులుతాయి. మనకు పాలు అనేటివి ఎంత మంచి పగులితే కలకాన్ స్వీట్ అనేది అంత మంచి తయారవుతుంది. ఇక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పంచదార కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలకు 100 గ్రాముల పంచదార వేసుకుంటున్నా. ఇక పంచదార వేసుకొని కలుపుకున్నాక ఒక నిమిషం పాటు ఈ పాలను మామూలు మంట మీదనే మళ్ళీ వేడి చేసుకోవాలి. ఒక నిమిషం అయినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకొని పాలను మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 1/2 నిమిషం పాటు పాలను అట్లనే వేడి చేసుకోవాలి. 1/2 నిమిషం అయినాక మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీరు కూడా ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేదాకా మామూలు మంట మీదనే వేడి చేసుకోవాలి. ఇక పాలు ఇంకా కొంచెం దగ్గరకు వచ్చినాక ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు యాలకుల పొడి వేసుకొని ఇలా ఉన్న పచ్చదనం అంతా పోయేదాకా ఈ పాలను బాగా వేడి చేసుకోవాలి. చూస్తున్నారు ఆ వీడియోలో, ఇక మనకు పాలు అనేటివి తెల్ల పదన అనేది పోయి ఒక గడ్డలాగా వచ్చినాయి. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇక పాలు మరిగి మనకు ఒక ముద్దలాగా తయారైంది కదా. ఇక ఇప్పుడు ఈ స్వీట్ను ఒక టిఫిన్ డబ్బా తీసుకొని ఈ టిఫిన్ డబ్బాలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని టిఫిన్ డబ్బా మొత్తం రాసుకోవాలి. ఇక టిఫిన్ డబ్బాకు నెయ్యి రాసుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ను ఈ టిఫిన్ డబ్బాలో వేసుకోవాలి. ఇక స్వీట్ను టిఫిన్ డబ్బాలు వేసుకున్నాక మొత్తం సమానంగా ఉండేటట్టు చెంచాతోటి వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోవాలి. ఇక స్వీట్ మొత్తం మంచి సమానంగా చేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 3 గంటల పాటు ఈ స్వీట్ను చల్లారనియాలి. ఇక చల్లారని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుర్రి. ఇక 3 గంటలు అయినాక టిఫిన్ డబ్బా మూత తీసి చూసుకోవాలి. మనకు స్వీట్ అనేది కొంచెం గట్టిగా అయింది. ఇక ఇప్పుడు ఈ టిఫిన్ డబ్బాలకి వెళ్ళి స్వీట్ బయటకు తొందర రావడానికి స్టవ్ వెలిగించుకొని తక్కువ మంట మీద ఈ టిఫిన్ డబ్బాను కొంచెం వేడి చేసుకోవాలి. ఇట్లా వేడి చేసుకుంటే మనం ఫస్ట్ రాసుకున్న నెయ్యి ఉంది కదా, అది కొంచెం కరిగి స్వీటు టిఫిన్ డబ్బా నుంచి వెళ్ళి బయటకు హల్కగా వస్తుంది.
చూస్తురా వీడియోలో మనకు కలాకాన్ స్వీట్ అనేది ఎంత మంచి తయారైందో ఇక ఇప్పుడు ఈ స్వీట్ ను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి చూస్తురా వీడియోలో కలాకాన్ స్వీట్ ఎంత మంచి తయారైందో ఇలా పెద్ద పనేం లేదు మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు స్వీట్ షాపులో ఎంత మంచి రుచికరంగా అయితే కలాకాన్ ఉంటదో అంత మంచి రుచికరంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ మీద మీకు ఏమైనా ఇష్టం ఉంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ని పెట్టుకోరి చూసిరి కదా కలాకాన్ స్వీట్ అనేది ఎంత మంచి తయారైందో బయట స్వీట్ షాపులల్లా కలాకాన్ కొనుక్కునే బదులు ఈసారి మీ ఇంట్లోనే ఈ కలాకాన్ స్వీట్ తయారు చేసుకొని చూడండి ఇలా పెద్ద పనేం లేదు మస్తు అల్కగా తొందర తయారు చేసుకోవచ్చు రుచి కూడా మస్తు మంచిగా ఉంటది।